అనౌన్స్మెంట్ అయిన తర్వాత, ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి ఎంసీసీ ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. సో ఎంసీసీ సంబంధించి ఆ రోజు నేను డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఈరోజు కొన్ని వాట్ యాక్షన్ ఈ 3 డేస్లో మనం చేసాము దీని గురించి వివరణ ఇవ్వడం కోసం ఈరోజు ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ వెళ్ళడం జరిగింది. ద థింగ్ ఈజ్ దట్ ఒకసారి ఎంసీసీ వచ్చిన తర్వాత 4 రకాల మెయిన్ యాక్షన్ ఉంటాయి. ఒకటి ప్రభుత్వం బిల్డింగ్స్ మీద ఉన్న పోస్టర్స్, హోర్డింగ్స్ ఆర్ అప్పుడు ఉన్న గవర్నమెంట్ సంబంధించి, పొలిటికల్ పార్టీ సంబంధించి ఏమైనా పోస్టర్, వాల్ హ్యాంగింగ్, హోర్డింగ్స్ ఏమైనా ఉంటే అది రిమూవ్ చేయడం ఇమీడియట్గా చేయాలి. పబ్లిక్ ప్లేసెస్లో, పబ్లిక్ ప్లేసెస్ అంటే మళ్ళీ అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ తర్వాత మనకు పబ్లిక్ సెక్టర్ యూనిట్ సంబంధించి ప్రమైసెస్ ఉంటుంది, బస్ స్టాండ్స్ ఉంటాయి, ఎయిర్పోర్ట్ ఉన్నది, రైల్వే స్టేషన్స్, బ్రిడ్జెస్, రోడ్ మార్జిన్స్ ఇట్లాంటి, తర్వాత గార్డెన్స్, ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ కూడా ఉన్న పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ని పూర్తిగా తీయాలి, వెబ్సైట్స్ నుంచి కూడా తీసేయాలి. దట్ ఈస్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ అంటే ఆ రోజు నుంచి ఎంసీసీ ఇన్ఫోర్మేషన్గా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం సంబంధించి ఎవరైనా లింక్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ ఆర్ ఏ పొలిటికల్ లీడర్తో కూడా తిరగకూడదు. దే ఆర్ నాట్ సపోజ్ టు మూవ్ విత్ ఎనీబడి, దే ఆర్ నాట్ సపోజ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎనీ పొలిటికల్ రిలేటెడ్ యాక్టివిటీ, ఈవెన్ దో ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళతో కూడా తిరగకూడదు. నో ఆఫీషియల్ షుడ్ గో అండ్ మీట్ పొలిటికల్ లీడర్స్ అండ్ బి యాక్టివ్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీ. థర్డ్ థింగ్ ఈజ్ దట్ మనం FST అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అనౌన్స్మెంట్ డేట్ నుంచి దే విల్ బి యాక్టివ్. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అంటే ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే అక్కడ వెళ్ళి ఇంక్వైరీ చేయడం, కేసు బుక్ చేయడం లేదా యాక్షన్ తీసుకోవడం. ఫోర్త్ థింగ్ ఈజ్ దట్ మనకు ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించి డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి, సి విజిల్ లాంటి యాప్స్ ఉన్నాయి, కంప్లైంట్ సంబంధించి యాప్స్ ఉన్నాయి, అది కూడా యాక్టివేషన్కి వస్తాయి. సి విజిల్ యాప్లో మనము విదిన్ 100 మినిట్స్లో ఆ కన్సర్న్ టీమ్ యాక్షన్ తీసుకోవాలి. దాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ యాక్షన్ విచ్ క్యాన్ బి టేకన్ బై ఎనీబడి. సో కాబట్టి మేము ప్రతిసారి దీన్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. మామూలుగా ఏమవుతుందంటే నా లెవెల్లో లేకపోతే డీవీ లెవెల్లో ఎవరైనా పర్సనల్గా వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, మళ్ళీ కిందకి పంపించాలి, వాళ్ళు ఫైల్ తయారు చేస్తారు, మళ్ళీ మెమో తయారవుతుంది, అది మళ్ళీ ఇట్ హ్యాస్ టు గో టు ద కింద. మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్కి పంపిస్తాము, డిస్ట్రిక్ట్ కలెక్టర్ మళ్ళీ ఆరోగ్య పంపిస్తారు, లేకపోతే ఎస్పీకి పంపిస్తారు. సో ఇట్ టేక్స్ టైం. కానీ సి విజిల్ అప్లికేషన్లో ఎక్కడైనా ఎవరికైనా ఏదో ఎంసీసీ వయలేషన్, డబ్బులు పంచుతున్నారు, లేకపోతే ప్రభుత్వం వాళ్ళు ఏదో పార్టీ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అదర్వైజ్ పోస్టర్స్ ఉన్నాయి, అది అక్కడ వీడియో లేదా ఆడియో తీసేసి అక్కడ నుంచే అప్లోడ్ చేసేస్తే ఇమీడియట్గా ఆ జిల్లాల్లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అక్కడికి వెళ్ళి దీన్ని కంట్రోల్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. సో దాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ డ్యూరింగ్ ద ఎలక్షన్ టైమ్ టు బి విచ్ క్యాన్ బి యూజ్డ్ బై ఎనీబడి. యాప్, ఒక యాప్ డౌన్లోడ్ చేయాలి, ఎవరైనా దీని ద్వారా కంప్లీట్ చేస్తే దీనికి కూడా ఎలక్షన్ కమిషన్ 100 మినిట్స్లో పని పూర్తి చేయాలి, అది నిబంధన కూడా పెట్టింది కాబట్టి బెస్ట్ మెథడ్ టు ఇన్క్వైరీ. సో జస్ట్ నంబర్స్ ముందు చెప్తాను, దీని తర్వాత మీరు క్వశ్చన్స్ అడగచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్ ఈ లిస్ట్ కూడా తర్వాత ఇస్తాము. మనము వాల్ రైటింగ్స్, పోస్టర్స్, బ్యానర్స్, తర్వాత హోర్డింగ్స్, ఇవన్నీ పబ్లిక్ ప్రాపర్టీ మీద, తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీ మీద ఫస్ట్ డే నుంచి అంటే 16 తర్వాత రిమూవ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రతిరోజు వాళ్ళు రిపోర్ట్ పంపిస్తూనే ఉంటారు. సో 1.99 లాక్ లాంటి పోస్టర్స్, బ్యానర్స్, హోర్డింగ్స్ని పబ్లిక్ ప్లేస్ నుంచి తీసేయడం జరిగింది లాస్ట్ 3 డేస్లో. ప్రైవేట్ ప్లేస్ నుంచి కూడా 1.15 లాక్ ఇట్లాంటి ఐటమ్స్ని రిమూవ్ చేశారు.
ఈ నంబర్స్ అంటే ప్రతిరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి రిపోర్ట్లో మనకు వస్తూ ఉంటాయి. సో దిస్ మే ఇంక్రీజ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. తర్వాత డిఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ మీద కూడా 94 కేసెస్ బుక్ చేయడం జరిగింది. మిస్యూజ్ ఆఫ్ వెహికల్, వయలేషన్ ఆఫ్ లౌడ్ స్పీకరు, ఇల్లీగల్ మీటింగు ఇట్లాంటి కూడా 37 కేసులు బుక్ చేయడం జరిగింది. టోటల్ కేసులు ఎఫ్ఐఆర్స్ అన్నీ కలిపి ఇప్పుడు దాకా 385 ఎఫ్ఐఆర్స్ ఈ 3 డేస్లో బుక్ చేయడం జరిగింది. దాంట్లో అన్ని ఎంసీసీ వయలేషన్స్ ఉండొచ్చు, సీజర్స్ ఉండొచ్చు, అన్నీ ఉంటాయి. దిస్ ఇస్ రిగార్డింగ్ రిమూవల్. సెకండ్ ఆస్పెక్ట్ సీజర్స్ అంటే క్యాష్ లేదా లిక్కరు, అదర్వైజ్ మెటల్స్ ఇట్లాంటివి. సో లాస్ట్ 3 డేస్లో 3.39 crore వర్త్ సీజర్స్ ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ద్వారా, పోలీస్ ద్వారా, ఎక్సైజ్ ద్వారా చేయడం జరిగింది. ఆ 3.39 crores 1.6 crore లిక్కరే ఉంది, 80 lakh క్యాష్ ఉంది, రిమైనింగ్ డ్రగ్స్ తర్వాత ఫ్రీబీస్ ఇట్లాంటివి ఉన్నాయి. దిస్ ఈజ్ ఓన్లీ లాస్ట్ 3 డేస్. మనం జనవరి నుంచి, ఎలక్షన్ కమిషన్ జనవరిలో వచ్చింది, అప్పుడు నుంచి ఇప్పుడు దాకా అంతా కలిపి ద ఫిగర్ ఈస్ 176 crores. బట్ ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత 3.39 crores వర్త్ సీజర్ చేశాం. ఇంకొకటి, మనము డే ఆఫ్ అనౌన్స్మెంట్ నుంచి లిక్కర్ ప్రొడక్షన్ స్టోరేజ్ మీద ప్రతిరోజు రిపోర్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుంటున్నాము. మన ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం లాస్ట్ ఇయర్ ఈరోజు ఎంత స్టాక్ ఉన్నది, ఎంత వేరియేషన్ ఉంది అది చూస్తారు. సో బేసిక్ ఐడియా అంటే, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం అంటే లాస్ట్ ఇయర్ సేల్ జరిగింది, దీనికి అటు ఇటు కొంత ఉంటే పర్వాలేదు, చాలా ఎక్సెస్లో ఉంటే దాట్ మీన్స్ ఎలక్షన్ కోసం ప్రలోభన ఇవ్వడానికి ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో కాబట్టి ఈరోజు మేము మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ రిపోర్ట్ తెప్పిస్తున్నాము. ఈరోజు దాకా దేర్ ఇస్ నో డీవియేషన్, అంటే లాస్ట్ టైం ఉన్న స్టాక్కి తర్వాత సేల్కి ఈ టైంలో ఉన్న సేల్ స్టాక్కి తక్కువనే ఉంది. ఇప్పుడు ఉన్న సేల్ స్టాక్ లాస్ట్ టైం కంటే తక్కువనే ఉంది. సివిజిల్ కింద, అంటే మనం ఇంతకుముందు చెప్పాం, ఎఫ్ఎస్టి అంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 3 ఎఫ్ఎస్టీలు ఉంటాయి, దీంతోపాటు ఎంసీసీ టీమ్స్ కూడా ఉంటాయి. మనకు ప్రస్తుతం మన సివిజిల్లో యాప్లో రిజిస్టర్ అయినవి 1173 టీమ్స్, ఎంసీసీ సంబంధించిన టీమ్స్ మన మొత్తం రాష్ట్రంలో తిరుగుతున్నాయి. వాళ్ళు ఇప్పుడు దాకా మనకు సివిజిల్ ద్వారా 1307 కేసులు, కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్లో ఎక్సెప్ట్ 40 అన్ని రిజాల్వ్ చేయడం జరిగింది. విదిన్ 100% 74% విదిన్ 100 మినిట్స్ 100 మినిట్స్లో 74% కంప్లైంట్స్ని మన రాష్ట్రంలో ఉన్న టీమ్స్ దే వర్ ఏబుల్ టు రిజాల్వ్. యాక్చువల్లీ ఇది 90-95% వస్తే బాగుంది, బికాస్ కొన్ని కంప్లైంట్స్లో ఎక్కువ టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీజర్ చేశారు, ఆ సీజర్ చేసినప్పుడు దాంట్లో దీనికి ఇన్వెంటరీ తయారు చేయాలి, తర్వాత సీజర్ ప్రొసెసర్ ఉంటాయి, పంచనామా చేయాలి, కొద్దిగా టైం పడవచ్చు 100 మినిట్స్ కంటే. బట్ రిమైనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా వేరే లాంటి పోస్టర్స్, బ్యానర్స్ ఇట్లాంటివి ఉంటే అక్కడ 100 మినిట్స్ కంటే ఎక్కువ జరగకూడదు. 74% వరకు మనం రీచ్ అయ్యాము, మన ఉద్దేశం అట్లీస్ట్ 95% రీచ్ అవ్వాలి. తర్వాత ఇప్పుడు మనము మొత్తం రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నాం. 144 సెక్షన్ అంటే విత్ పర్మిషన్ లేకుండా నోబడీ షుడ్ డూ ఎనీ క్యాంపెయిన్, నోబడీ షుడ్ గో ఫర్ రోడ్ షో, నోబడీ షుడ్ గో ఫర్ హౌస్ టు హౌస్ క్యాంపెయిన్. సో పర్మిషన్ తీసుకోవాలి, ప్రతి యాక్టివిటీకి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకోవాలంటే మన సువిధ యాప్, అంటే ఇప్పుడు అన్ని పర్మిషన్లు సువిధ యాప్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక అప్లికేషన్ ఉంది, ఆల్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్, తర్వాత క్యాండిడేట్. సో ఈ 3 డేస్ నుంచి యాక్టివేషన్లో వచ్చింది. 392 పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేసినారు. మనము కొద్ది టైం బౌండ్ ప్రకారం వాళ్ళకి పర్మిషన్, అంటే జిల్లా లెవెల్లో కొన్ని ఉంటాయి, కొన్ని సిఓ లెవెల్లో ఉంటాయి.
సో నా దగ్గర వచ్చిన అప్లికేషన్స్ ఓన్లీ 10, బట్ మిగతా జిల్లాలకి వచ్చింది 388. సో దా ప్రాసెస్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో దిస్ ఈస్ బేసికలీ ఇప్పుడు మనం తీసుకున్న యాక్షన్. నౌ పేపర్లో టీవీలో చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. కంప్లైంట్స్ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి అంటే ప్రభుత్వం ఉద్యోగి, ప్రభుత్వంతో పని చేసిన వాళ్ళు క్యాంపెయిన్కి వెళ్తున్నారు, అదర్వైజ్ సపోర్ట్కి వెళ్తున్నారు. సో వాట్ డైరెక్షన్ లాస్ట్ టైం కూడా ఇచ్చాము, నేను కూడా రెగ్యులర్గా కలెక్టర్స్తో మీటింగ్ పెడుతున్నాము, దట్ ఎప్పుడైనా ఎక్కడైనా కంప్లైంట్ అంటే టీవీలో రావచ్చు, న్యూస్ పేపర్లో రావచ్చు, తర్వాత సోషల్ మీడియా ద్వారా రావచ్చు, సి విజిల్లో రావచ్చు. వచ్చినప్పుడు వెంటనే ఇంక్వైరీ చేయాలి. ఇంక్వైరీ చేసిన తర్వాత షో కాజ్ నోటీస్ ఇవ్వాలి. ప్రొసీజర్ ఫాలో అయి వాళ్ళ మీద ఆధారం అంటే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుని యాక్షన్ తీసుకోవాలి. సో వాలంటీర్స్, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఈవెన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మీద మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. సో నిన్నటి దాకా, ఈరోజు కాదు నిన్నటి దాకా, 46 యాక్షన్ హ్యాస్ బిన్ టేకన్ అగేన్స్ట్ 46 పీపుల్ విచ్ ఇన్క్లూడ్ వాలంటీర్స్, విచ్ ఇన్క్లూడ్ సమ్ విఆర్ఓస్ ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో రెగ్యులర్ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేయడం జరిగింది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తర్వాత వాలంటీర్స్ని ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది. తర్వాత కొన్ని కేసెస్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. క్రిమినల్ అంటే లీగల్ కేసు కూడా పెట్టడం జరిగింది. రెండు రకాల ఇష్యూ ఉంటాయి దాంట్లో. ఒకటి, సంబడి గోస్ అండ్ పార్టిసిపేట్స్ ఇన్ సమ్ మీటింగ్. సో ఆ కేసెస్లో యాక్షన్ తీసుకున్నప్పుడు సస్పెండ్ చేయాలి, లేకపోతే కాంట్రాక్ట్ పర్సన్ వాలంటీర్ ఉంటే తీసేయాలి. కొన్ని చోట్ల వాళ్ళు స్వయంగా వెళ్ళి పబ్లిసిటీ చేస్తున్నారు. అట్లాంటి కేసెస్ అంటే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కింద వస్తాయి. దాట్ ఈజ్ అది చట్టం ప్రకారం నేరం. సో అక్కడ క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. ఈ రెండు రకాల వ్యవస్థ ద్వారా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఈరోజు కూడా కంప్లైంట్ వచ్చినాయి. సో మనము ఇవన్నీ ప్రాసెస్ పార్ట్ ఉంటాయి. ఇంక్వైరీ చేయాలి, నోటీస్ ఇవ్వాలి, నోటీస్ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సో యాజ్ అండ్ వెన్ ద కంప్లైంట్ కమ్, ద ఇంక్వైరీ స్టార్ట్స్. మొత్తం రాష్ట్రంలో అందరూ చాలా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు ఈ విషయంలో, బికాస్ నౌ ఇట్ ఈస్ ఓన్లీ ఎలక్షన్ వర్క్. ఎంసీసీ పీరియడ్ ఉంది, పూర్తి అధికారాలు ఉన్నాయి కాబట్టి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో చేసేసి ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే, ఎవరి మీద వస్తే ఇంక్వైరీ చేసేసి యాక్షన్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ బేసికలీ ఎంసీసీ మీద. తర్వాత మనం ఏం యాక్షన్ తీసుకున్నాం దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు మనం విఆర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్, వీ విల్ ఇన్ఫార్మ్ యూ, బట్ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎవరి మీద ఈ రోజు దాకా యాక్షన్ తీసుకుంది 46. మళ్ళీ ఈరోజు కూడా కొన్ని ఇంక్వైరీ నడుస్తున్నాయి. ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. మేము విల్ కీప్ ఆన్ గివింగ్ ఇన్ఫర్మేషన్ డైలీ బేసిస్. దాంట్లో 40 కేసులు వాలంటీర్స్ మీద ఉన్నాయి. క్రిమినల్ కేసెస్కి నేను సెపరేట్గా ఇస్తాం, బికాస్ ఐ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రస్తుతం ఎంతమంది తీసేశారు. క్రిమినల్ కేసెస్ ఏ కేసు మీద, కొన్నింటి మీద ఉన్నాయి, కొన్నింటి మీద లేదు. యాజ్ ఐ సెడ్, క్రిమినల్ కేసు అంటే వాళ్ళు స్వయంగా వెళ్ళి పబ్లిసిటీ చేస్తే దాట్ కమ్స్ అండర్ క్రిమినల్ కేసు. బట్ ఇఫ్ హీ ఈజ్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల వెళ్ళి మీటింగ్లో ఉన్నారు, దాట్ ఈస్ వయలేషన్ ఆఫ్ ఎంసీసీ, అప్పుడు తీసేయాలి. ఎస్, దాంట్లో కూడా కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ 2 డేస్ బ్యాక్ ఒక విఆర్ఓ సంబంధించి కంప్లైంట్ శ్రీకాకుళంలో వచ్చింది, ఆయన వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరులో ఒకటి వచ్చింది, అక్కడ కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. సో వెర్ ఎవర్ వి గెట్ కంప్లైంట్, నౌ వాట్ హ్యాపన్స్ దట్ నౌ దిస్ ఇస్ దేర్ ఇస్ ఎలక్షన్ వర్క్, ఇంకేం పని లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే ఇంక్వైరీ చేసేసి కలెక్టర్ లెవెల్లో ఉంటే కలెక్టర్, లేకపోతే నా లెవెల్కి పంపించాలంటే అదే ఈసీఐ లెవెల్ పంపించాలంటే నా ద్వారా పంపించాలి. సో సో బేసికలీ అదే, వీ బోత్ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ అగేన్స్ట్ బోత్ రెగ్యులర్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, యాజ్ వెల్ యాజ్ వాలంటీర్స్ మీద కూడా వస్తున్నాయి.
అంటే దెర్ ఈజ్ ఎ కంప్లైంట్ రిగార్డింగ్ పిఎంస్ ప్రోగ్రామ్ ఆన్ దాట్. పిఎం ప్రోగ్రామ్ అంతా హోమ్ మినిస్టర్ పరిధిలో వస్తాయి, ఎస్పీజీ పరిధిలో ఉంటుంది ఆ ఇష్యూ. ఆల్రెడీ హోమ్ మినిస్ట్రీ తర్వాత ఎస్పీజీ పరిధిలో వెళ్ళిపోయింది. సో నేను దీనిపైన ఏం కమెంట్ చేయలేను, బట్ దట్ ఈస్ ఆల్రెడీ అండర్ ద కన్సిడరేషన్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ. అది ఐ కెనాట్ టెల్ ఆల్ దోస్ థింగ్స్ బికాజ్ నాకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ రావు. కానీ ఈ ఇష్యూ సిఇఓకి సంబంధం కాదు. ఈ ఇష్యూ బేసికలీ ఇట్ ఈస్ ఏ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీ అండ్ అదర్ థింగ్స్, కాబట్టి కన్సర్న్ అథారిటీ విల్ టేక్ యాక్షన్. సో నేను కూడా ఐ సెండ్ ఇట్ టు, బికాజ్ ఐ హావ్ సెండ్ ఇట్ టు ద గవర్నమెంట్ టు టేక్ అప్రోప్రియట్ యాక్షన్ ఇన్ దిస్. అందరూ వస్తారు. శాలరీస్కి దీనికి సంబంధం లేదు. ప్రభుత్వం అడ్వైజర్స్ని అపాయింట్ చేస్తుంది, అడ్వైజర్స్కి శాలరీ వస్తుంది. సో ఎంసీసీ వస్తే వాళ్ళని అక్కడ పోస్ట్ నుంచి తీసేయడం ఇట్లా ఉండదు, బికాజ్ ప్రభుత్వం ఈరోజు కూడా ఉన్నది. ఆల్దో దే డోంట్ హ్యావ్ వాళ్ళకి పాలసీ చేయడానికి ఒక అధికారం లేదు, కానీ ఈరోజు కూడా ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వంలో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఈరోజు కూడా ఉన్నది. బట్ వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఇస్తున్న ఫెసిలిటీస్ లైక్ ఆఫీషియల్ వెహికల్స్ ఇట్లాంటివి తీసేయడం జరుగుతుంది. శాలరీ అందరికీ వస్తుంది. నో, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళ సంబంధించి పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉంటారు. దే ఆర్ ద పర్సన్ హు ఆర్ గోయింగ్ టు కంటెస్ట్ ద ఎలక్షన్. దే ఆర్ ద పర్సన్ హు ఆర్ గోయింగ్ టు ఫైట్ ద ఎలక్షన్. మంత్రికి శాలరీ వస్తుంది కాబట్టి ఆయన ఫైట్ చేయకు ఇట్లా ఏమి ఉండదు కదా. సో కాబట్టి దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ ఆన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పార్టిసిపేటింగ్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీ. ఓన్లీ బ్యూరోక్రసీ మీద ఉంటుంది. యాజ్ ఐ సెడ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద టర్మినాలజీ అడ్వైజర్. ఐ హ్యావ్ సే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో అందరూ ఉంటారు, మంత్రులు ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు. ఆ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు పొలిటికల్ పబ్లిసిటీ చేసుకోవచ్చు. అంటే వాట్ డూ యూ వాంట్ టు సే? అడ్వైజర్ ఈజ్ వాళ్ళకి అందరికీ మంత్రి సమానంగా అధికారాలు ఉంటాయి, మంత్రి పదవి కూడా ఉంటుంది. సో నేను ఒక జనరల్ టర్మ్ చెప్తున్నాను, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. దే ఆర్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. పొలిటికల్ పబ్లిసిటీ ఈజ్ దేయర్ వర్క్ అండ్ దేయర్ వాళ్ళ జాబ్ అదే. సో కాబట్టి చేస్తారు ఎలక్షన్ టైంలో. అంటే ఇఫ్ ఎనీ, ఐ హావ్ నాట్ సీన్ ఇట్ కాబట్టి నేను దీనిపైన కమెంట్ చేయలేను. కానీ ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది. పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, దేర్ ఇస్ నో బ్యాన్ ఏం లేదు. కానీ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. సో ఐఎమ్ నాట్ అవేర్, అది నేను చూడలేదు. చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ అప్పుడు వీ విల్ ఇష్యూ దెమ్ ఏ నోటీస్ టు అప్లై ఫర్ ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ దాట్. నో, అది నేను బికాస్ ఐ హావ్ నాట్ సీన్ ఇట్, సో నేను కమెంట్ చేయలేను దీని మీద. బట్ ఎనీథింగ్ విచ్ పొలిటికల్గా ఎక్కడైనా ఏమైనా అపీల్ ఉంటే దాట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్. ఇన్ వాట్ ఫామ్ హీ హాస్ డన్ ఇట్ ఇది చూసిన తర్వాతనే తెలుస్తుంది. అది సంబడి ఎవరైనా కంప్లైంట్ చేసి మాకు చూపించాలి, లేకపోతే మనము వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము చూస్తాం అది. బట్ చూసిన తర్వాత అది ఏ రకాలు ఉంది, దాంట్లో ఏం అపీల్ చేశారు, ఏం చేస్తున్నారు. బికాజ్ వాట్ హ్యాపన్స్ దట్ ఇది ఉంది, దిస్ ఈజ్ ఆల్సో ఏ పొలిటికల్ సింబల్. ఇది కూడా ఉండొచ్చు, ఫ్యాన్ కూడా ఉండొచ్చు, సైకిల్ కూడా అన్నీ ఉంటాయి, మనం వాడతాం, రోజు వాడతాం. బట్ దట్ డస్ నాట్ మీన్ పబ్లిసిటీ కదా. సో కేస్ టు కేస్ చూస్తాం. అంటే ఆ ఇష్యూ ఈసీఐ దృష్టిలో ఉన్నది, కంప్లైంట్ వెళ్ళింది.
ఒక హైకోర్టు కేసు కూడా దీనిపైన ఉంది. హైకోర్టు కేసులు కూడా కన్సిడర్ చేయమని, రిప్రజెంటేషన్ కన్సిడర్ చేయమని హైకోర్టు కూడా వారు కూడా ఆదేశాలు ఇచ్చినారు. సో ఈసీఐ దృష్టిలో ఉంది, వాళ్ళు దీన్ని పరిశీలిస్తున్నారు, దీనిపైన సరైన ఆర్డర్ ఇస్తారు. అంటే క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ని ఇప్పటి నుంచి కౌంట్ చేయలేము, బికాజ్ దే హ్యావ్ నాట్ ఈవెన్ ఫైల్డ్ నామినేషన్ కూడా ఫైల్ చేయలేదు. నామినేషన్ ఫైల్ రోజు నుంచి ఆ రోజు నుంచి అంటే అప్ టు అప్ టు రిజల్ట్ డేట్ కౌంటింగ్ డేట్ వరకు. అంటే వైఎస్ఆర్ కాదు, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే జనరల్ వీ సెండ్ ఇట్ టు ద కన్సర్న్ పర్సన్ ఫర్ ఇమీడియట్ ఎంక్వైరీ. కొన్ని మనమే ఎక్కడైనా మనము వెరిఫై చేయగలిగితే ఒక డిసిషన్కి వచ్చేసి నోటీస్ ఇస్తాము, కొన్ని కింద లెవెల్ ఆఫీసర్కి పంపిస్తాము. సో నిన్న వచ్చినాయి, ఇంతకుముందు కూడా వచ్చినాయి, బోత్ పార్టీస్ నుంచి వస్తున్నాయి. సో వీఆర్ సెండింగ్ ఇట్ టు ద కన్సర్న్ పర్సన్ టేకింగ్ యాక్షన్. యాజ్ సూన్ యాజ్ వీ గెట్ ద రిపోర్ట్ ఫర్దర్ యాక్షన్ చేయాలి మేము చేస్తాము. అంటే ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ అంటే ఉన్న వాలంటీర్ని నాట్ టు ఇన్వాల్వ్ ఇన్ ది ఎనీ ఎలక్షన్ ప్రాసెస్, అండ్ దే ఆల్సో కెన్నాట్ బీ ఎంగేజ్డ్ యాజ్ పోలింగ్ ఏజెంట్స్. మళ్ళీ వాళ్ళు రిజైన్ చేసిన తర్వాత, లేకపోతే వాళ్ళని తీసేసిన తర్వాత, లేకపోతే వాళ్ళని కేసు పెట్టిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత కూడా వాళ్ళని పోలింగ్ ఏజెంట్గా పెట్టచ్చా లేదా, అది కరెక్ట్ టైంలో మేము చెప్తాం. అది ఐ నో కమెంట్స్ ఆన్ దాట్ థింగ్, బట్ ఇట్లాంటి ఇష్యూ భవిష్యత్తులో వస్తుంది, బిఫోర్ టైం ఉంది కదా పోలింగ్కి. సో వీ విల్ టేక్ అప్రోప్రియట్ టైంలో డిసిషన్ తీసుకుంటాం. అంటే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, అది దాంట్లో రాయకండి. మన దేశంలో కాదు, మొత్తం ప్రపంచంలోనే ఎవరైనా మర్డర్ చేస్తే ఊరి శిక్ష ఎప్పటి నుంచి ఉంది, కానీ మర్డర్ ఆపలేదు. సో ఇట్స్ మనుషులు, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. తప్పు చేస్తారు, తప్పు చేసిన తర్వాత మనము శిక్ష ఇవ్వాలి, అదే ఇవ్వచ్చు. వీ కెనాట్ శిక్ష ఇవ్వచ్చు, శిక్ష ఇస్తున్నాం మేము. ఏమో దీనికి వెనక అంటే వీఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ యాక్షన్, టైమ్లీ యాక్షన్, అప్పుడు మీరు చెప్పండి. కానీ నా అధికారంలో ఉన్న యాక్షన్ తీసుకున్న తర్వాత వాళ్ళని సరైన శిక్ష పడడం నా, దాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, అది మేము చేస్తాము. ఈరోజు కొంతమంది తప్పు చేశారు, బహుశా కొంతవరకు ఎఫెక్ట్ రేపు ఉంటుంది. మళ్ళీ ఒక వారం 10 రోజుల వరకు మనము ఇది ఎక్సర్సైజ్ చేస్తే నాకు అంటే ఐ బిలీవ్ దట్ చాలా వరకు దీనికి కంట్రోల్ అవుతుంది. అంటే ఇఫ్ బెనిఫిట్ ఈజ్ ఆల్రెడీ బీన్ రిలీజ్డ్, 16th ముందు ఎంసీసీ చేసిన ముందు ఒక బెనిఫిట్ ఆల్రెడీ రిలీజ్ చేసేసారు అప్పుడు ఆ డేట్లో, అది వెళ్ళ తప్పు ఏం లేదు. కానీ 16 తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తే పర్మిషన్ తీసుకోవాలి. అంటే కంప్లైంట్స్కి యాజ్ ఐ సెడ్, ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే మేము ఇంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒంగోల్ సిఓ జిల్లా పరిషత్ మీద కంప్లైంట్ వచ్చింది, ఒంగోల్ డిపిఓ మీద కంప్లైంట్ వచ్చింది, కలెక్టర్కి పంపించాము, ఆయన రిపోర్ట్ ఇచ్చినారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత డైరెక్టర్ రోల్ లేదు, కానీ ఆయనకి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ ఒకటి ఉంటుంది. డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అంటే వాళ్ళు ఎలక్షన్ టైంలో క్యాష్ ఏమని పట్టుకున్నప్పుడు సరైన ఆధారాలు చూపిస్తే దీన్ని రిలీజ్ చేయడానికి వాళ్ళ దగ్గర పవర్స్ ఉంటాయి. దట్స్ ఎలక్షన్ డ్యూటీ.
సో ఆయన హీ విల్ బీ హెడ్ అంటే ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం సిఓ జిల్లా పరిషత్ ఈజ్ హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ గ్రివియన్స్ కమిటీ. ఆయన ఉంది కాబట్టి ఆ రోజే మీకు చెప్పాము, యూ రిపోర్ట్ ఇచ్చారు, వీ హ్యావ్ ఆయన ఆ రోజే సరెండర్ చేసేసాం, డిపిఓని కూడా చేసేసాం. సో ఇట్ డిపెండ్స్, కంప్లైంట్ వస్తుంది, ఎగ్జామినేషన్ అవుతుంది, ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ దెన్ వీ టేక్ యాక్షన్ అట్ ద సేమ్ టైం. వచ్చింది బహుశా చిత్తూరు జిల్లా ఇక్కడ ఏదో వచ్చింది. సో లెట్ మీ సీ ఆ రిపోర్ట్, నేను చూడలేదు ఆ రిపోర్ట్, చూసిన తర్వాత విల్ టేక్ యాక్షన్. నో, మార్చేరే కాదు. కలెక్టర్స్ ఏమన్నారంటే మాకు కొంతమంది ఎక్స్ట్రా ఏఆర్ఓస్ కావాలి. దిస్ ఇస్ నాట్ ఒరిజినల్ ఏఆర్ఓ కాదు, ఎక్స్ట్రా అడిషనల్ ఏఆర్ఓ అంటాము మనము. సో మాకు ఇంకా కొన్ని చోట్ల డిఆర్ఓని ఏఆర్ఓగా డిక్లేర్ చేయలేదు, కొన్ని చోట్ల వేరే సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. సో కలెక్టర్స్ ఏమి అడిగానంటే మాకు కొంతమంది ఎక్స్ట్రా మనిషి కావాలి పని చేయడం కోసం. ఎలక్షన్లో స్టాచ్యుటరీ పదవి లేకపోతే వాళ్ళు పనిచేయడానికి అవకాశం ఉంది కాబట్టి మేము కమిషన్కి పంపించి, దీస్ ఆర్ ఆల్ అడిషనల్ ఏఆర్ఓ. ఇంకా ప్రస్తుతం అయితే ఇంకా ఏం లేదు ఆ 12 వరకు. అదే చెప్పాను కదా, నువ్వు బేసికలీ మేము చేయాల్సిన పని మేము చేస్తాం. చేస్తానంటే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి యాక్షన్ తీసుకుంటాం. దీని తర్వాత ఆయన ఏం చేస్తారు అది ఐ హౌ కెన్ ఐ కంట్రోల్ దాట్ థింగ్. ఏది నో, ఐ కెనాట్ సే ఇట్ నౌ. కొన్ని రోజు పరిస్థితి చూసిన తర్వాత, బికాజ్ ఇప్పుడు ఈరోజు ఓన్లీ ఒక 40 మంది మీద యాక్షన్ అయ్యింది, ఇంకా కంప్లైంట్స్ పెండింగ్ ఉన్నాయి, వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ వాళ్ళు ఏం చేశారు. సో వచ్చే టైంలో వాట్ ఇట్లా పెరుగుతుంది ఆ ఇష్యూ, దెన్ అకార్డింగ్లీ విల్ టేక్ యాక్షన్. నో, ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశమే లేదు కదా. నో, నాకు తెలిసిన వరకు వాట్ ఎవర్ ట్రాన్స్ఫర్స్ వర్ సపోజ్ టు బి డన్ హెస్ బిన్ డన్. దీనికి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. ప్రతి డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డీజీ నుంచి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్పెషల్ సిఎస్ నుంచి, తర్వాత సమ్ 7-8 పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి 7-8 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళ సంబంధించి ఆఫీసర్స్ మనకు ఎలక్షన్ డ్యూటీ చేస్తారు. ప్రతి సెక్రటరీ హ్యాస్ గివన్ ఏ సర్టిఫికేట్ సేయింగ్ దట్ ప్రభుత్వం నిబంధన ప్రకారం మేము ట్రాన్స్ఫర్ చేసేసాము. అది సర్టిఫికేట్ కూడా మనం ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేసాం. సేమ్ ప్లేస్లో 3 ఇయర్స్ పైన పని చేస్తే సేమ్ ప్లేస్లో సేమ్ డిస్ట్రిక్ట్లో పోస్టింగ్ ఇవ్వడానికి అవకాశం లేదు. కానీ కొన్ని జిల్లాల్లో అంటే వేరే జిల్లా నుంచి ఇక్కడ ఫంక్షనల్ డిపార్ట్మెంట్ అంటే దిస్ కంప్యూటరైజేషన్ ఉండొచ్చు, లేకపోతే ఎస్బి ఉండొచ్చు, ఇట్లాంటి ఫంక్షనల్ డిపార్ట్మెంట్ వేరే జిల్లా నుంచి పెట్టడానికి అవకాశం ఉన్నది. కానీ అదే జిల్లాలో 3 సంవత్సరం చేసిన తర్వాత అదే జిల్లాలో పోస్టింగ్ చేయడానికి అవకాశం లేదు. మేము ముందు నుంచి చెప్పాము, ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్లో పాత జిల్లాలని కన్సిడర్ చేశారు, కొత్త జిల్లాకి సంబంధమే లేదు. అంటే ఈ దిస్ వాట్ డు యూ సే
దిస్ థింగ్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు స్టేట్ ఆఫీస్. నేను యాజ్ ఎ సిఇఓ ఐ కెన్ రిక్విజిషన్ ద సర్వీస్ ఆఫ్ ఎనీబడి ఫ్రమ్ ద స్టేట్. నేనే ఎలక్షన్ కమిషన్ కదా, నేనే రూల్ తయారు చేస్తాను. ఐ కెన్ రిక్విజిషన్ ద సర్వీస్ ఆఫ్ ఎనీబడి. సో దిస్ పర్సన్ ఐ టెల్ యూ వెరీ క్లియర్లీ, బికాజ్ ఇది ఇంతకుముందు కూడా వచ్చినాయి. మనం టీడీపీ వాళ్ళు కంప్లైంట్ చేశారు, టీడీపీ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. నేనే స్వయంగా తీసుకొచ్చాను ఆయన. ఎందుకు? బికాజ్ హీ హాజ్ వర్క్డ్ విత్ మీ. నాతో పాటు నేను ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు నా అసిస్టెంట్గా పనిచేశారు. చాలా మంచి డ్రాఫ్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, చాలా మంచి పని చేస్తారు. అండ్ దెర్ ఈజ్ నో ప్రూవ్డ్ కంప్లైంట్ అగెయిన్స్ట్ హిమ్. ఒక కంప్లైంట్ కూడా ఆయన మీద ఎప్పుడైనా డిసిప్లినరీ యాక్షన్ లేదా ఇట్లాంటి యాక్షన్ ఎక్కడ కూడా లేదు. సో నా ట్రస్ట్లో నేను ఆయన తీసుకువచ్చాను, బికాజ్ ఐ ఫీల్ హీ హాజ్ వర్క్డ్ విత్ మీ, హీఈస్ ఎ గుడ్ వర్కర్. నా పర్సనల్ సూపర్విజన్ ఉంది ఇది. అంటే దాంట్లో మోస్ట్లీ సివిజిల్లో ఇప్పుడు ఈ ఎంసీసీ వయలేషన్, అంటే గోడ రాత ఉంది, లేకపోతే సమ్ పోస్టర్స్ ఉన్నాయి, బ్యానర్స్ అక్కడ ఉన్నాయి, ప్రైవేట్లో ఉంది, గవర్నమెంట్లో ఉంది, ఇట్లాంటివి ఎక్కువ వస్తున్నాయి. దాంట్లో 1300 చాలా వరకు. యాక్చువల్లీ ఇంకొకటి ఐ వాంటెడ్ టు టెల్ యూ టూ థింగ్స్ డిఎస్సీ ఎగ్జామ్ సంబంధించి. నౌ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇస్ దట్ గవర్నమెంట్ డిఎస్సీ 2024ని ఫిబ్రవరిలో డిక్లేర్ చేసింది, అంటే 6100 పోస్ట్. సో ఆ డిఎస్సీ దీని ప్రకారం ఫస్ట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది, దీని తర్వాత మళ్ళీ డిఎస్సీ ఎగ్జామ్ ఉంటుంది. డిఎస్సీ ఎగ్జామ్ 30th March నుండి 30th April వరకు కంప్యూటర్ పద్ధతిలో చేయడం జరుగుతుంది. 472,000 మంది దీని ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళు చాలామంది ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు. కంప్లైంట్ అంటే రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, అంటే ఎలక్షన్ కోడ్ డిక్లేర్ అయ్యింది కాబట్టి మీరు ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయండి. సో నాకు యాక్చువల్లీ లాస్ట్ 3 డేస్లో ఐ హ్యావ్ రిసీవ్డ్ ఆల్మోస్ట్ 1000 మెయిల్స్ ఓన్లీ. దాంట్లో ఎక్కువ మంది పోస్ట్పోన్ చేయండి, కొంతమంది కంటిన్యూ చేయండి అంటున్నారు. నా ఫోన్కి కూడా అట్లీస్ట్ 500 ఫోన్స్ వచ్చినాయి. ఆ పిల్లలు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు, రాత్రి వరకు వదలరు. సో ఇట్ హాస్ నౌ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ప్రకారం స్టాచ్యుటరీ అథారిటీ ఏమైనా ఉంటే, స్టాచ్యుటరీ అథారిటీ అంటే యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఏపీపీఎస్సీ వాళ్ళ సంబంధించి అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది కంటిన్యూ చేసుకోవచ్చు. నాన్ స్టాచ్యుటరీ అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది పర్మిషన్ తీసుకోవాలి. సో ఇది వచ్చిన తర్వాత మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి రాసాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి పర్మిషన్ కోసం ఫైల్ అక్కడ వెళ్తుంది. వాళ్ళు అంతా ఎప్పుడు చేశారు, ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తారు, దాంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, జస్టిఫికేషన్ రాసేసి. ఇప్పుడు నిన్న ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశాం, సిఎస్ గారి ఈజ్ ద చైర్మన్. సో ఆ స్క్రీనింగ్ కమిటీలో పెట్టి ఈరోజు బహుశా ఉండకపోవచ్చు, రేపు మనం ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాము. ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే సే ఎస్ మీరు చేయండి, దెన్ వీ విల్ హ్యావ్ దిస్ ఎగ్జామ్. బట్ ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే అడ్వైజ్ దట్ లేదు మీరు పోస్ట్పోన్ చేయండి, అప్పుడు పోస్ట్పోన్ చేస్తాం. వన్ మంత్ గ్యాప్ అని చెప్పింది. సో వాళ్ళు ప్రస్తుతం అయితే 30th March నుంచి 30th April వరకు చేస్తారు. వాట్ వాళ్ళు డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేస్తే టీఈటి ఎగ్జామ్ కూడా అయిపోయింది, రిజల్ట్ డిక్లేర్ చేయాలి. కానీ రిజల్ట్ కూడా మేము చెప్పామంటే మీరు ఆగండి, ముందు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తేనే అప్పుడు మీరు రిజల్ట్ డిక్లేర్ చేయండి, తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయండి. సో ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది, ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ ద్వారా అక్కడ వెళ్తుంది. సో మా ఇంటెన్షన్ ఇదే, మా రిక్వెస్ట్ మీ అందరితో అంటే మీరు ఒక పేపర్లో ఇది ప్లీజ్ పబ్లిష్ ఇట్ సేయింగ్ దట్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ దేర్ రిక్వెస్ట్
ఫైల్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్తుంది. ఎలక్షన్ కమిషన్ అగ్రీ అయితేనే ఎగ్జామ్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ విల్ బి పోస్ట్ పోన్. చేంజ్ అయింది ఇప్పుడు మొన్న సమ్ టెన్ డేస్ బ్యాక్ ఇప్పుడు వచ్చింది. 10 డేస్ బ్యాక్ కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు, కమిషన్ ఇచ్చింది దాట్ ఇప్పుడు 80 కాదు 85 ఇయర్స్ పైన వాళ్ళకే ఈ హోమ్ ఓటింగ్కి ఫెసిలిటీ ఉంటుంది. మన దగ్గర మన రాష్ట్రంలో 85 పైన ఉన్నవాళ్ళు 212,000 మంది ఉన్నారు. నో, ఇది బికాస్ వాట్ వీ ఆర్ ప్లానింగ్ టు డూ ఇస్ దట్ పర్సనల్గా ఒక 2 చోట్ల ఇది కూడా ట్రై కూడా చేయడం జరిగింది, ఎక్స్పెరిమెంట్ కూడా చేశాము. ఇది ఫామ్ ఇచ్చినప్పుడు మేము ఫోటో తీసుకుంటాం, లేకపోతే వీడియో తీసుకుంటాం. ఫోన్ ఫామ్ తీసుకున్నప్పుడు కూడా ఫోటోలు తీసుకుంటాం. అండ్ వీ విల్ టేక్ ఫామ్ ఓన్లీ ఫ్రమ్ ద ఓటర్, వీ విల్ నాట్ టేక్ దిస్ ఫామ్ ఫ్రమ్ ఎనీబడి ఎల్స్. ఓన్లీ ఓటరే ఫామ్ సబ్మిట్ చేస్తే అదే యాక్సెప్ట్ చేస్తాము వాళ్ళ సంతకంతో. వీ విల్ నాట్ అలౌ ఎనీబడి ఎల్స్ టు సబ్మిట్ ద ఫామ్ ఫామ్ 12 ఆన్ దేర్ బిహాఫ్. ఆ ఫెసిలిటీ ఎవరికి ఇవ్వము. తర్వాత ఓటింగ్ టైంలో కూడా ఇప్పుడు ఏమవుతుందంటే, చాలామంది నాకు తెలిసిన వరకు, తెలంగాణలో కూడా జరిగింది, నాకు తెలిసిన వరకు 5 నుంచి 10% కంటే ఎక్కువ హోమ్ ఓటింగ్ని ప్రిఫర్ చేయరు. బికాజ్ అక్కడ ఇంటి నుంచి పోలింగ్ స్టేషన్కి వస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది, మేము పోలింగ్ చేసాం. చాలామంది ఈవెన్ మీరు ఇంతకుముందు ఎలక్షన్లో కూడా చూసి ఉంటారు, ఆయన మంచం మీద ఉంటే కూడా ఓటింగ్ చేసి వెళ్తారు. సో దాట్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. తెలంగాణలో కూడా ఓన్లీ ఎంత పర్సెంటేజ్ చేశారు, ఓన్లీ 1-2% చేశారు. అప్పుడు కూడా అది ఉండేది. సో ఎక్కువ మంది నాకు ఇప్పుడు కూడా ఐ బిలీవ్ దట్ ఎక్కువ మంది దీనికి ప్రిఫరెన్స్ చేయరు, బికాజ్ ఇది కంపల్సరీ కాదు. నో, మేము ప్రికాషన్స్ తీసుకుంటాం దీని గురించి. సో ఫస్ట్ వీ విల్ నాట్ ఇచ్చినప్పుడు కూడా ఫోటో తీసుకుంటాము, తీసుకున్నప్పుడు కూడా ఫోటో తీసుకుంటాము. ఆ మనిషికి ఫామ్ ఇస్తాము, ఆ మనిషి నుంచే ఫామ్ తీసుకుంటాం. జర్నలిస్ట్ కూడా వస్తుంది కదా, ఎసెన్షియల్ సర్వీసెస్, ఎసెన్షియల్ సర్వీసెస్లో వస్తుంది కాబట్టి ఇస్తాం. ఇంకో బిఫోర్ క్లోజింగ్ ఇంకొకంటే, ఇప్పుడు కొన్ని మాకు ఇంకో కంప్లైంట్ ఇప్పుడు వచ్చింది అంటే పొలిటికల్ వైలెన్స్ గురించి. ఎస్పెషలీ 2-3 రోజుల నుంచి కొన్ని వస్తున్నాయి. మేము ఇంతకుముందు కూడా మన సిఈసి గారు ఇక్కడ వచ్చినప్పుడు జనవరిలో అందరు కలెక్టర్స్కి, అందరు ఎస్పీస్కి, మళ్ళీ తర్వాత సీనియర్ ఆఫీసర్స్కి అందరికీ ఏం చెప్పారంటే, నేను కూడా 2-3 సార్లు మీ మీద కూడా చెప్పాము, జీరో వైలెన్సు, తర్వాత నో రీపోల్. జీరో వైలెన్స్ అంటే ఎప్పుడైనా ఏదో కారణం వలన ఎక్కడైనా వచ్చి ఇమీడియట్గా కంట్రోల్ చేస్తే ఓకే, బట్ బికాజ్ 100% అది అవ్వదు, చిన్న చిన్న సంఘటనలు ఇక్కడ ఉంటే జరుగుతాయి. బట్ ఇఫ్ థింగ్స్ గో అప్ టు మర్డర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, అప్పుడు మనం ఇవన్నీ చూసుకోవాలి. సో దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్డ్ అబౌట్ దీస్ థింగ్స్. సో మొన్న 2-3 డేస్లో దేర్ హ్యావ్ బీన్ 2-3 ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి జరిగినాయి, మీ పేపర్లో కూడా రిపోర్ట్ అయి ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో ఒక మర్డర్ జరిగింది, తర్వాత ఆలగడ్డలో ఒక మర్డర్ జరిగింది, మళ్ళీ మాచర్లలో కూడా ఒక పొలిటికల్ వాటి వెహికల్ కాల్చేశారు. సో జీరో వైలెన్స్ని మనం కంట్రోల్ ఇప్పుడు చేయకపోతే మళ్ళీ బికాజ్ ఇట్ మే గో అవుట్ ఆఫ్ దిస్ థింగ్. సో మనము ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ప్రకారం రేపు ఈ 3 ఎస్పీస్ని పిలుస్తున్నాం. అంటే డీటెయిల్స్, ఈ 3 ఎస్పీస్ అంటే ఈ దిస్ ఈజ్ ఎస్పీ ప్రకాశం, ఎస్పీ ప్రకాశం, ఎస్పీ నంద్యాల్ పల్నాడుకి వీ హ్యావ్ కాల్డ్ ఆల్ దీస్ 3 ఎస్పీస్.
టుమారో అట్ 4 o'clock ఇన్ మై ఆఫీస్ టు ఎక్స్ప్లెయిన్ వై దిస్ ఇస్ హ్యాపెండ్, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఇప్పుడు దాకా ఇంక్వైరీలో ఏం తేలింది, తర్వాత వై ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయలేకపోయారు. సో లెట్ మీ స్పీక్ ద థింగ్ ఈజ్ దట్ దిస్ ఎలక్షన్ వీ వాంట్ టు డూ వితౌట్ ఎనీ వయలెన్స్. ఇట్లాంటి ఇష్యూ లాస్ట్ 2 డేస్లో వచ్చినాయి కాబట్టి మేము డైరెక్ట్గా కన్సర్న్ ఎస్పీని పిలిచేసి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం, వాళ్ళ రిపోర్ట్ తీసుకుంటాం, బేసిక్లీ ఫస్ట్ రిపోర్ట్ తీసుకుంటాం, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, తర్వాత వై ఇట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ దెన్ ఫర్దర్ ఎంక్వైరీ నువ్వు ఏం చేశావు. సో లెట్ అస్ సీ అది వచ్చిన తర్వాత దీని తర్వాత ఏం యాక్షన్ తీసుకోవాలి, ఏం రిపోర్ట్ ఎలక్షన్, బికాజ్ ఐ హ్యావ్ టు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయాలి. సో కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని ప్రకారం ఫర్దర్ ఏం చేయాలి అది చేయడం జరుగుతుంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్కి ఇప్పుడు దాకా కంప్లైంట్ ఏం రాలేదు, ప్రస్తుతం అయితే ఏం రాలేదు యాజ్ ఆఫ్ నౌ. ఓకే, థ్యాంక్ యూ. థింగ్ ఈజ్ దట్ ఒకసారి ఎంసీసీ వచ్చిన తర్వాత 4 రకాల మెయిన్ యాక్షన్ ఉంటాయి. ఒకటి ప్రభుత్వం బిల్డింగ్స్ మీద ఉన్న పోస్టర్స్, హోర్డింగ్స్ ఆర్ అప్పుడు ఉన్న గవర్నమెంట్ సంబంధించి, పొలిటికల్ పార్టీ సంబంధించి ఏమైనా పోస్టర్, వాల్ హ్యాంగింగ్, హోర్డింగ్స్ ఏమైనా ఉంటే అది రిమూవ్ చేయడం ఇమీడియట్గా చేయాలి. పబ్లిక్ ప్లేసెస్లో, పబ్లిక్ ప్లేసెస్ అంటే మళ్ళీ అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ తర్వాత మనకు పబ్లిక్ సెక్టర్ యూనిట్ సంబంధించి ప్రమైసెస్ ఉంటుంది, బస్ స్టాండ్స్ ఉంటాయి, ఎయిర్పోర్ట్ ఉన్నది, రైల్వే స్టేషన్స్, బ్రిడ్జెస్, రోడ్ మార్జిన్స్ ఇట్లాంటి, తర్వాత గార్డెన్స్ ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ కూడా ఉన్న పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ని పూర్తిగా తీయాలి, వెబ్సైట్స్ నుంచి కూడా తీసేయాలి. దట్ ఈస్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ అంటే ఆ రోజు నుంచి ఎంసీసీ ఇన్ఫోర్మేషన్గా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం సంబంధించి ఎవరైనా లింక్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ ఆర్ ఏ పొలిటికల్ లీడర్తో కూడా తిరగకూడదు. దే ఆర్ నాట్ సపోజ్ టు మూవ్ విత్ ఎనీబడి, దే ఆర్ నాట్ సపోజ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎనీ. 2 నమోదు చేసుకుంటే ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది. రిజిస్టర్ అయిపోయిన వెంటనే వాళ్ళు లైవ్గా ఫోటో కానీ వీడియో కానీ ఆడియో రికార్డింగ్ కానీ చేసి ఆ కంప్లైంట్ని సబ్మిట్ చేయవచ్చు. ఇప్పుడు సిటిజన్ సబ్మిట్ చేయగానే ఆ కంప్లైంట్ ఫస్ట్ ఎక్కడికి వెళ్తుందంటే జిల్లా స్థాయిలో ఒక డిస్ట్రిక్ట్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. 26 జిల్లాల్లో 26 డిస్ట్రిక్ట్ కంట్రోల్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డిసిసిలో 24 గంటలు 7 రోజులు 24/7 సపోర్ట్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళ సమస్య ఏ నియోజకవర్గం నుంచి వచ్చింది చూసి అదేవిధంగా వాళ్ళు అప్లోడ్ చేసిన ఫోటో కానీ వీడియో కానీ ఆడియో కానీ ఏ లొకేషన్ నుంచి వచ్చింది కూడా చూస్తారు జిపిఎస్ కోఆర్డినేట్స్ ద్వారా. దాన్ని చూసి అందుబాటులో ఉన్న ఆ లొకేషన్కు దగ్గర ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, FST అంటాము, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ వాటికి అసైన్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అనేది ప్రతి నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో ముగ్గురు టీమ్స్ మినిమం 3 టీమ్స్ పర్ షిఫ్ట్, విచ్ మీన్స్ 9 టీమ్స్ ఆర్ యాక్టింగ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్. వాళ్ళకి అసైన్ చేయడం జరుగుతుంది. ఆ టీమ్స్లో ఎవరెవరు ఉంటారంటే ఒక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పవర్స్ కలిగిన ఒక ప్రభుత్వ సిబ్బంది, ఆయనతో పాటు ఏఎస్ఐ ర్యాంక్ అండ్ అబోవ్ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్, తర్వాత 3 కానిస్టేబుల్స్ ఆ టీంలో ఉంటారు. ఈ టీం ఎక్కడ నుంచి కంప్లైంట్ వచ్చిందో ఆ స్పాట్కి వెంటనే రీచ్ అవ్వడం జరుగుతుంది. ఆ సమస్య అనేది, ఆ ఇష్యూ అనేది వాస్తవమా కాదా అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నాక విదిన్ 1/2 hour దే ఆర్ సపోజ్ టు రీచ్ విదిన్ 15 మినిట్స్. ఈ డిసిసి వాళ్ళు లాగిన్లో వచ్చిన 5 నిమిషాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్కి అసైన్ చేయాలి. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ 15 నిమిషాల్లో స్పాట్కి చేరుకోవాలి. స్పాట్కి చేరిన వెంటనే వాళ్ళు విదిన్ 1/2 hour దే హ్యావ్ టు డిసైడ్ ఫస్ట్ వెదర్ కరెక్టా కాదా అని నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం కరెక్ట్ అనేక దెన్ దే విల్ యాక్ట్ ఆన్ దట్ కంప్లైంట్ విదిన్ 30 మినిట్స్లో వాళ్ళు ప్రాబ్లమ్ని నివర్తి చేసి
దెన్ దే విల్ అప్లోడ్ ఎ రిపోర్ట్ టు ద ఆర్ఓ. ప్రతి కంప్లైంట్ కూడా రిపోర్ట్ ఆర్ఓకి సబ్మిట్ చేస్తారు. ఆర్ఓ గారు ఏం చేస్తారంటే దాన్ని ఎయిదర్ హీ విల్ డిస్పోజ్, ఓకే వాళ్ళు చేసినది కరెక్ట్ అండ్ డిస్పోజ్ చేస్తారు, లేదు కంప్లైంట్ ఏ స్పూరియస్ అంటే ఆ కేసుని డ్రాప్ చేస్తారు. సపోజ్ ఫర్దర్ ఎంక్వైరీ ఇస్ రిక్వైర్డ్, దాని మీద వేరే ఇంకా అదనంగా మనం ఎంక్వైరీ చేయాలి, లేకపోతే వేరే ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ అవసరం ఉంది అనే పక్షంలో దాన్ని ఎస్కలేట్ చేస్తారు. ఎస్కలేట్ చేశాక ఆ కంప్లైంట్ విల్ గో టు NGSP, నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్కి నమోదు అయిపోతుంది. అక్కడ అది ట్రాక్ చేయడం జరుగుతుంది. అప్పుడు దాకా సివిజిల్లో ఉంటుంది. సో 5 నిమిషాలు డిసిసి యాక్ట్ చేయాలి. 5 నిమిషాల్లో 45 నిమిషాల్లో మన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ యాక్ట్ చేయాలి. విదిన్ 50 మినిట్స్ ఆర్ఓ గారు యాక్ట్ చేయాలి. మొత్తం 100 నిమిషాల్లో ఈ కంప్లైంట్స్ అన్ని కూడా నివర్తి చేయాలి. సో ఎటువంటి కంప్లైంట్స్ పెట్టుకోవచ్చు దీంట్లో అని మీరు అడగవచ్చు. ఉదాహరణానికి స్టార్టింగ్ విత్ డీఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ, మన పోస్టర్స్ కానీ బ్యానర్స్ కానీ పబ్లిక్ ప్రాపర్టీలో పెయింటింగ్ కానీ ఇదంతా కూడా వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేయవచ్చు. క్యాష్ పంచుతున్నారు, లేకపోతే ఫ్రీబీస్ పంచుతున్నారు, లేకపోతే ప్రెషియస్ మెటల్స్ పంచుతున్నారు ఆర్ క్యారీ చేస్తున్నారు ఇల్లీగల్గా, దీని మీద కంప్లైంట్స్ రేజ్ చేయవచ్చు. దెన్ ఎవరైనా బెదిరిస్తున్నారు, సమ్ దర్ ఈస్ ఇంటిమిడేషన్, దట్ దే కెన్ రేజ్ కంప్లైంట్. దెన్ దే క్యాన్ రేజ్ కంప్లైంట్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఓటర్స్. కొన్ని చోట్ల అంటే పార్టీలు కానీ క్యాండిడేట్ కానీ వెహికల్స్ ఏర్పాటు చేసి ఓటర్ని తరలిస్తున్నారు, దాని గురించి కంప్లైంట్ రేజ్ చేయవచ్చు. అదేవిధంగా ఇంకా ఏదైనా మోడల్ కోడ్ ఆఫ్ కంప్లైంట్ కాండక్ట్ మీద కంప్లైంట్స్ ఉంటే దానికి కూడా వాళ్ళు ఈ యాప్ ద్వారా రేజ్ చేయవచ్చు. సో మీరు అందరూ కూడా ప్రజలకు ఈ వివరాలన్నీ కూడా తీసుకువెళ్ళాలి, వాళ్ళు ప్రజలు పూర్తిగా ఈ యాప్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. యాజ్ ఆఫ్ నౌ ఫ్రీబీస్ మీద మనకు కంప్లైంట్స్ రాలేదు. మోస్ట్ ఆఫ్ ద కంప్లైంట్స్ ఆర్ ఆన్ ఎంసీసీ వైలేషన్, విచ్ ఇస్ డిఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ, అంటే పోస్టర్స్ గురించి బ్యానర్స్ గురించి ఎక్కువ వచ్చినాయి. యాక్చువల్గా మేము ఈరోజు మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న కంప్లైంట్స్లో ఎక్కువ పోస్టర్స్ బ్యానర్స్ మీద వస్తున్నాయి. తర్వాత కొన్ని ఇర్రెలవెంట్, ఫర్ ఎగ్జాంపుల్ డీసీ సంబంధించి డీసీసీకి సివిజిల్కి సంబంధం డిఎస్సీ కంప్లైంట్కి ఈ సంబంధం లేదు. సో ఎక్కువ మంది దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఫ్రీబీస్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు లేకపోతే ఎవరైనా టెంపుల్ నుంచి లేకపోతే మాస్క్ నుంచి పబ్లిసిటీ చేసినప్పుడు రిలీజన్ మీద అపీల్ చేసినప్పుడు ఇట్లాంటివి మీరు ఎన్ని కంప్లైంట్ ఈ ఫోరంలోనే చేస్తే వెంటనే పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది. నాకు ఇక్కడ డాక్టర్ మెయిల్ పంపించి ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఒకరోజు పడుతుంది మొత్తం సిస్టమ్కి. కాబట్టి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ దట్ ప్లీజ్ పబ్లిసైజ్ దిస్ సివిజిల్ యాప్, పీపుల్ షుడ్ డౌన్లోడ్ ఇట్ అండ్ డూ కంప్లైంట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని వచ్చారు. అంటే కంప్లైంట్ వాట్ వీ విల్ డూ నౌ వీ హ్యావ్ నాట్ బ్రాట్ ద డివిజన్ ఆఫ్ టైప్ ఆఫ్ కంప్లైంట్. నెక్స్ట్ మీటింగ్ నుంచి వీల్ గివ్ యూ ద డివిజన్ కూడా ఇచ్చేస్తాము, ఏ కేటగిరీ మీద ఏం కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మన డైరెక్షన్స్ ఏం చెప్తున్నాయి, అనౌన్స్మెంట్ రోజు వరకు ఎక్కడైనా సర్టిఫికేట్ మీద లేకపోతే బెనిఫిషరీ కార్డు మీద రేషన్ కార్డు మీద అదర్వైజ్ పట్టాదార్ పాస్బుక్ ఎక్కడైనా ఫోటో ఉంటే అది మనం ఏం చేయలేము. దీని తర్వాత ఎక్కడ రాకూడదు, దట్ ఈస్ ద డైరెక్షన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు భవిష్యత్ చెప్తుంది ఆ చిక్కీ మీద ఫోటోలు ఇట్లాంటివి ఉన్నాయి. సో అది వాట్ ఎవర్ మ్యాన్ అంటే తయారు చేసి వచ్చినప్పుడు వాట్ వీ హ్యావ్ సెడ్ దట్ పిల్లలకి పంచినప్పుడు తీసేసి హెడ్ మాస్టర్ లేకపోతే వాళ్ళు తీసేసి ఇవ్వండి. బికాజ్ బ్యాక్ పంపిస్తే అది దాట్ ఆ పిల్లలకి అంటే గ్యాప్ వచ్చేస్తుంది ట్యూషన్స్. సో వాట్ వీ హ్యావ్ సెడ్ దట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రిసీవ్డ్ రిమూవ్ దోస్ థింగ్స్ అండ్ దెన్ గివ్ ఇట్ టు ద చిల్డ్రన్, డోంట్ గివ్ ఇట్ అలాంగ్ విత్ ద ర్యాపర్. ఫ్యూచర్లో వాట్ ఎవర్ ఏం సప్లై వస్తుంది అది విదౌట్ ఫోటో ఉండాలి. సర్వే అయ్యే ఫోటో లేదు, సర్వే అయిపోతే బహుశా అది
స్టేట్ గవర్నమెంట్ ఏదో ఉంది బట్ నాట్ పొలిటికల్ ఫోటో లేదు. ఓకే ద థింగ్ ఈజ్ దట్ ఒకసారి ఎంసీసీ వచ్చిన తర్వాత నాలుగు రకాల మెయిన్ యాక్షన్ ఉంటాయి. ఒకటి ప్రభుత్వం బిల్డింగ్స్ మీద ఉన్న పోస్టర్స్ హోర్డింగ్స్ ఆర్ అప్పుడు ఉన్న గవర్నమెంట్ సంబంధించి పొలిటికల్ పార్టీ సంబంధించి ఏమైనా పోస్టర్ వాల్ హ్యాంగింగ్ హోర్డింగ్స్ ఏమైనా ఉంటే అది రిమూవ్ చేయడం ఇమీడియట్గా చేయాలి. పబ్లిక్ ప్లేసెస్లో, పబ్లిక్ ప్లేసెస్ అంటే మళ్ళీ అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ తర్వాత మనకు పబ్లిక్ సెక్టర్ యూనిట్ సంబంధించి ప్రమైసెస్ ఉంటుంది, బస్ స్టాండ్స్ ఉంటాయి, ఎయిర్పోర్ట్ ఉన్నది, రైల్వే స్టేషన్స్, బ్రిడ్జెస్, రోడ్ మార్జిన్స్ ఇట్లాంటి, తర్వాత గార్డెన్స్, ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ కూడా ఉన్న పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ని పూర్తిగా తీయాలి, వెబ్సైట్స్ నుంచి కూడా తీసేయాలి. దట్ ఈస్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ అంటే ఆ రోజు నుంచి ఎంసీసీ ఇన్ఫోర్మేట్గా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం సంబంధించి ఎవరైనా లింక్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ ఆర్ ఏ పొలిటికల్ లీడర్తో కూడా తిరగకూడదు. దే ఆర్ నాట్ సపోజ్ టు మూవ్ విత్ ఎనీబడి, దే ఆర్ నాట్ సపోజ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎనీ పొలిటికల్ రిలేటెడ్ యాక్టివిటీ, ఈవెన్ దో ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళతో కూడా తిరగకూడదు. నో ఆఫీషియల్ షుడ్ గో అండ్ మీట్ పొలిటికల్ లీడర్స్ అండ్ బీ యాక్టివ్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీ. థర్డ్ థింగ్ ఈజ్ దట్ మనం ఎఫ్ఎస్టీ అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అనౌన్స్మెంట్ డేట్ నుంచి దే విల్ బి యాక్టివ్. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అంటే ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే అక్కడ వెళ్ళి ఇంక్వైరీ చేయడం, కేసు బుక్ చేయడం లేదా యాక్షన్ తీసుకోవడం. ఫోర్త్ థింగ్ ఈజ్ దట్ మనకు ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించి డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి, సి విజిల్ లాంటి యాప్స్ ఉన్నాయి, కంప్లైంట్ సంబంధించి యాప్స్ ఉన్నాయి, అది కూడా యాక్టివేషన్కి వస్తాయి. సి విజిల్ యాప్లో మనము విదిన్ 100 మినిట్స్ యాక్షన్ హండ్రెడ్ మినిట్స్లో ఆ కన్సర్న్ టీమ్ యాక్షన్ తీసుకోవాలి. దాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ యాక్షన్ విచ్ క్యాన్ బి టేకన్ బై ఎనీబడి. సో కాబట్టి మేము ప్రతిసారి దీన్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. మామూలుగా ఏమవుతుందంటే నా లెవెల్లో లేకపోతే డీవీ లెవెల్లో ఎవరైనా పర్సనల్గా వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, మళ్ళీ కిందకి పంపించాలి, వాళ్ళు ఫైల్ తయారు చేస్తారు, మళ్ళీ ఆ మెమో తయారవుతుంది, అది మళ్ళీ ఇట్ హ్యాస్ టు గో టు ద కింద. మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్కి పంపిస్తాము, డిస్ట్రిక్ట్ కలెక్టర్ మళ్ళీ ఆరోగ్య పంపిస్తారు, లేకపోతే ఎస్పీకి పంపిస్తారు. సో ఇట్ టేక్స్ టైం. కానీ సివిల్ విజిల్ అప్లికేషన్లో ఎక్కడైనా ఎవరికైనా ఏదో ఎంసీసీ వయలేషన్, డబ్బులు పంచుతున్నారు, లేకపోతే ప్రభుత్వం వాళ్ళు ఏదో పార్టీ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అదర్వైజ్ పోస్టర్స్ ఉన్నాయి, అది అక్కడ వీడియో లేదా ఆడియో తీసేసి అక్కడ నుంచే అప్లోడ్ చేసేస్తే ఇమీడియట్గా ఆ జిల్లాల్లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అక్కడికి వెళ్ళి దీన్ని కంట్రోల్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. సో దాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ డ్యూరింగ్ ద ఎలక్షన్ టైమ్ టు బి విచ్ క్యాన్ బి యూజ్డ్ బై ఎనీబడి. యాప్, ఒక యాప్ డౌన్లోడ్ చేయాలి, ఎవరైనా దీని ద్వారా కంప్లీట్ చేస్తే దీనికి కూడా ఎలక్షన్ కమిషన్ 100 మినిట్స్లో పని పూర్తి చేయాలి, అది నిబంధన కూడా పెట్టింది కాబట్టి బెస్ట్ మెథడ్ టు ఇంక్వైరీ. సో జస్ట్ నంబర్స్ ముందు చెప్తాను, దీని తర్వాత మీరు క్వశ్చన్స్ అడగచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్ ఈ లిస్ట్ కూడా తర్వాత ఇస్తాము. మనము వాల్ రైటింగ్స్, పోస్టర్స్, బ్యానర్స్, తర్వాత హోర్డింగ్స్, ఇవన్నీ పబ్లిక్ ప్రాపర్టీ మీద, తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీ మీద ఫస్ట్ డే నుంచి అంటే 16 తర్వాత రిమూవ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రతిరోజు వాళ్ళు రిపోర్ట్ పంపిస్తూనే ఉంటారు. సో 1.99 lakh లాంటి పోస్టర్స్, బ్యానర్స్, హోర్డింగ్స్ని పబ్లిక్ ప్లేస్ నుంచి తీసేయడం జరిగింది లాస్ట్ 3 డేస్లో. ప్రైవేట్ ప్లేస్ నుంచి కూడా 1.15 lakh ఇట్లాంటి ఐటమ్స్ని రిమూవ్ చేశారు. ఈ నంబర్స్ అంటే ప్రతిరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి రిపోర్ట్లో మనకు వస్తూ ఉంటాయి. సో దిస్ మే ఇంక్రీజ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. తర్వాత డీఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ మీద కూడా 94 కేసెస్
బుక్ చేయడం జరిగింది. మిస్యూజ్ ఆఫ్ వెహికల్, వయలేషన్ ఆఫ్ లౌడ్ స్పీకరు, ఇల్లీగల్ మీటింగ్ ఇట్లాంటివి కూడా 37 కేసులు బుక్ చేయడం జరిగింది. టోటల్ కేసులు ఎఫ్ఐఆర్స్ అన్ని కలిపి ఇప్పుడు దాకా 385 ఎఫ్ఐఆర్స్ ఈ 3 డేస్లో బుక్ చేయడం జరిగింది. దాంట్లో అన్ని ఎంసీసీ వయలేషన్స్ ఉండొచ్చు, సీజర్స్ ఉండొచ్చు, అన్నీ ఉంటాయి. దిస్ ఇస్ రిగార్డింగ్ రిమూవల్. సెకండ్ ఆస్పెక్ట్ సీజర్స్. సీజర్స్ అంటే క్యాష్ లేదా లిక్కరు, అదర్వైజ్ మెటల్స్ ఇట్లాంటివి. సో లాస్ట్ 3 డేస్లో 3.39 crore వర్త్ సీజర్స్ ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ద్వారా, పోలీస్ ద్వారా, ఎక్సైజ్ ద్వారా చేయడం జరిగింది. ఆ 3.39 crores లో 1.6 crore లిక్కరే ఉంది, 80 lakh క్యాష్ ఉంది, రిమైనింగ్ డ్రగ్స్ తర్వాత ఫ్రీబీస్ ఇట్లాంటివి ఉన్నాయి. దిస్ ఈజ్ ఓన్లీ లాస్ట్ 3 డేస్. మనం జనవరి నుంచి, ఎలక్షన్ కమిషన్ జనవరిలో వచ్చింది, అప్పుడు నుంచి ఇప్పుడు దాకా అంతా కలిపి ద ఫిగర్ ఈజ్ 176 crores. బట్ ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత 3.39 crores వర్త్ సీజర్ చేశాం. ఇంకొకటి, మనము డే ఆఫ్ అనౌన్స్మెంట్ నుంచి లిక్కర్ ప్రొడక్షన్ స్టోరేజ్ మీద ప్రతిరోజు రిపోర్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుంటున్నాము. మన ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం లాస్ట్ ఇయర్ ఈరోజు ఎంత స్టాక్ ఉన్నది, ఎంత వేరియేషన్ ఉంది అది చూస్తారు. సో బేసిక్ ఐడియా అంటే, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం అంటే, లాస్ట్ ఇయర్ సేల్ జరిగింది, దీనికి అటు ఇటు కొంత ఉంటే పర్వాలేదు, చాలా ఎక్సెస్లో ఉంటే దాట్ మీన్స్ ఎలక్షన్ కోసం ప్రలోభన ఇవ్వడానికి ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో కాబట్టి ఈ రోజు మేము మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ రిపోర్ట్ తెప్పిస్తున్నాము. ఈ రోజు దాకా దేర్ ఇస్ నో డీవియేషన్, అంటే లాస్ట్ టైం ఉన్న స్టాక్కి తర్వాత సేల్కి ఈ టైంలో ఉన్న సేల్ స్టాక్కి తక్కువనే ఉంది. ఇప్పుడు ఉన్న సేల్ స్టాక్ లాస్ట్ టైం కంటే తక్కువనే ఉంది. సివిజిల్ కింద, అంటే మనం ఇంతకుముందు చెప్పాము, ఎఫ్ఎస్టీ అంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 3 ఎఫ్ఎస్టీలు ఉంటాయి, దీంతోపాటు ఎంసీసీ టీమ్స్ కూడా ఉంటాయి. మనకు ప్రస్తుతం మన సివిజిల్లో యాప్లో రిజిస్టర్ అయినవి 1173 టీమ్స్, ఎంసీసీ సంబంధించిన టీమ్స్ మన మొత్తం రాష్ట్రంలో తిరుగుతున్నాయి. వాళ్ళు ఇప్పుడు దాకా మనకు సివిజిల్ ద్వారా 1307 కేసులు, కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్లో ఎక్సెప్ట్ 40 అన్ని రిజాల్వ్ చేయడం జరిగింది. విదిన్ 100% 74% విదిన్ 100 మినిట్స్ 100 మినిట్స్లో 74% కంప్లైంట్స్ని మన రాష్ట్రంలో ఉన్న టీమ్స్ దేవర్ ఏబుల్ టు రిజాల్వ్. యాక్చువల్లీ ఇది 90-95% వస్తే బాగుంది, బికాస్ కొన్ని కంప్లైంట్స్లో ఎక్కువ టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీజర్ చేశారు, ఆ సీజర్ చేసినప్పుడు దాంట్లో దీనికి ఇన్వెంటరీ తయారు చేయాలి, తర్వాత సీజర్ ప్రొసీజర్ ఉంటాయి, పంచనామా చేయాలి, కొద్దిగా టైం పడవచ్చు 100 మినిట్స్ కంటే. బట్ రిమైనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా వేరే లాంటి పోస్టర్స్, బ్యానర్స్ ఇట్లాంటివి ఉంటే అక్కడ 100 మినిట్స్ కంటే ఎక్కువ జరగకూడదు. 74% వరకు మనం రీచ్ అయ్యాము, మన ఉద్దేశం అట్లీస్ట్ 95% రీచ్ అవ్వాలి. తర్వాత ఇప్పుడు మనము మొత్తం రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నాం. 144 సెక్షన్ అంటే వితౌట్ పర్మిషన్, విత్ పర్మిషన్ లేకుండా నోబడీ షుడ్ డూ ఎనీ క్యాంపెయిన్, నోబడీ షుడ్ గో ఫర్ రోడ్ షో, నోబడీ షుడ్ గో ఫర్ హౌస్ టు హౌస్ క్యాంపెయిన్. సో పర్మిషన్ తీసుకోవాలి, ప్రతి యాక్టివిటీకి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకోవాలంటే మన సువిధ యాప్, అంటే ఇప్పుడు అన్ని పర్మిషన్లు సువిధ యాప్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక అప్లికేషన్ ఉంది, ఆల్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్, తర్వాత క్యాండిడేట్. సో ఈ 3 డేస్ నుంచి యాక్టివేషన్లో వచ్చింది. 392 పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేసినారు. మనము కొద్ది టైం బౌండ్ ప్రకారం వాళ్ళకి పర్మిషన్, అంటే జిల్లా లెవెల్లో కొన్ని ఉంటాయి, కొన్ని సిఓ లెవెల్లో ఉంటాయి. సో నా దగ్గర వచ్చిన అప్లికేషన్స్ ఓన్లీ 10, బట్ మిగతా జిల్లాలకి వచ్చింది 388. సో దా ప్రాసెస్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో దిస్ ఇస్ బేసికలీ ఇప్పుడు మనం తీసుకున్న యాక్షన్. నౌ
పేపర్లో టీవీలో చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. కంప్లైంట్స్ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి అంటే ప్రభుత్వం ఉద్యోగి, ప్రభుత్వంతో పని చేసిన వాళ్ళు క్యాంపెయిన్కి వెళ్తున్నారు, అదర్వైజ్ సపోర్ట్కి వెళ్తున్నారు. సో వాట్ డైరెక్షన్ లాస్ట్ టైం కూడా ఇచ్చాము, నేను కూడా రెగ్యులర్గా కలెక్టర్స్తో మీటింగ్ పెడుతున్నాము, దట్ ఎప్పుడైనా ఎక్కడైనా కంప్లైంట్ అంటే టీవీలో రావచ్చు, న్యూస్ పేపర్లో రావచ్చు, తర్వాత సోషల్ మీడియా ద్వారా రావచ్చు, ఎస్ విజిల్లో రావచ్చు. వచ్చినప్పుడు వెంటనే ఇంక్వైరీ చేయాలి. ఇంక్వైరీ చేసిన తర్వాత షో కాజ్ నోటీస్ ఇవ్వాలి. ప్రొసీజర్ ఫాలో అయి వాళ్ళ మీద ఆధారం అంటే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుని యాక్షన్ తీసుకోవాలి. సో వాలంటీర్స్, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఈవెన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మీద మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. సో నిన్నటి దాకా, ఈరోజు కాదు నిన్నటి దాకా, 46 యాక్షన్ హ్యాస్ బిన్ టేకన్ అగేన్స్ట్ 46 పీపుల్, విచ్ ఇన్క్లూడ్ వాలంటీర్స్, విచ్ ఇన్క్లూడ్ సమ్ విఆర్ఓస్ ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో రెగ్యులర్ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేయడం జరిగింది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తర్వాత వాలంటీర్స్ని ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది. తర్వాత కొన్ని కేసెస్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. క్రిమినల్ అంటే లీగల్ కేసు కూడా పెట్టడం జరిగింది. దే రెండు రకాల ఇష్యూ ఉంటాయి దాంట్లో. ఒకటి, సంబడి గోజ్ అండ్ పార్టిసిపేట్స్ ఇన్ సమ్ మీటింగ్. సో ఆ కేసెస్లో యాక్షన్ తీసుకున్నప్పుడు సస్పెండ్ చేయాలి, లేకపోతే కాంట్రాక్ట్ పర్సన్ వాలంటీర్ ఉంటే తీసేయాలి. కొన్ని చోట్ల వాళ్ళు స్వయంగా వెళ్ళి పబ్లిసిటీ చేస్తున్నారు. అట్లాంటి కేసెస్ అంటే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కింద వస్తాయి. దాట్ ఈజ్ ఏ, అది చట్టం ప్రకారం నేరం. సో అక్కడ క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. ఈ రెండు రకాల వ్యవస్థ ద్వారా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఈరోజు కూడా కంప్లైంట్ వచ్చినాయి. సో మనము ఇవన్నీ ప్రాసెస్ పార్ట్ ఉంటాయి, ఇంక్వైరీ చేయాలి, నోటీస్ ఇవ్వాలి, నోటీస్ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సో యాజ్ అండ్ వెన్ ద కంప్లైంట్ కమ్, ద ఇంక్వైరీ స్టార్ట్స్. మొత్తం రాష్ట్రంలో అందరూ చాలా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు ఈ విషయంలో, బికాస్ నౌ ఇట్ ఈస్ ఓన్లీ ఎలక్షన్ వర్క్. ఎంసీసీ పీరియడ్ ఉంది, పూర్తి అధికారాలు ఉన్నాయి కాబట్టి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో చేసేసి ఎక్కడైనా మనం కంప్లైంట్ వస్తే, ఎవరి మీద వస్తే ఇంక్వైరీ చేసేసి యాక్షన్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ బేసికలీ ఎంసీసీ మీద. తర్వాత మనం ఏం యాక్షన్ తీసుకున్నాం దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంటే, ఇప్పుడు మనం వీఆర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్, వీ విల్ ఇన్ఫార్మ్ యూ, బట్ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎవరి మీద ఈ రోజు దాకా యాక్షన్ తీసుకుంది 46. మళ్ళీ ఈరోజు కూడా కొన్ని ఇంక్వైరీ నడుస్తున్నాయి. ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. మేము విల్ కీప్ ఆన్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్ డైలీ బేసిస్. దాంట్లో 40 కేసులు వాలంటీర్స్ మీద ఉన్నాయి. క్రిమినల్ కేసెస్కి నేను సెపరేట్గా ఇస్తాం, బికాస్ ఐ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రస్తుతం ఎంతమంది తీసేశారు. క్రిమినల్ కేసెస్ ఏ కేసు మీద, కొన్నింటి మీద ఉన్నాయి, కొన్నింటి మీద లేదు. యాజ్ ఐ సెడ్, క్రిమినల్ కేసు అంటే వాళ్ళు స్వయంగా వెళ్ళి పబ్లిసిటీ చేస్తే దాట్ కమ్స్ అండర్ క్రిమినల్ కేస్. బట్ ఇఫ్ హీ ఈజ్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల వెళ్ళి మీటింగ్లో ఉన్నారు, దాట్ ఈస్ వయలేషన్ ఆఫ్ ఎంసీసీ, అప్పుడు తీసేయాలి. ఎస్, దాంట్లో కూడా కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ 2 డేస్ బ్యాక్ ఒక విఆర్ఓ సంబంధించి కంప్లైంట్ శ్రీకాకుళంలో వచ్చింది, ఆయన వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరులో ఒకటి వచ్చింది, అక్కడ కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. సో వేర్ ఎవర్ వీ గెట్ కంప్లైంట్, నౌ వాట్ హ్యాపన్స్ దట్ నౌ దిస్ ఇస్ దేర్ ఇస్ ఎలక్షన్ వర్క్, ఇంకేం పని లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే ఇంక్వైరీ చేసేసి కలెక్టర్ లెవెల్లో ఉంటే కలెక్టర్, లేకపోతే నా లెవెల్కి పంపించాలంటే అదే ఈసీఐ లెవెల్ పంపించాలంటే నా ద్వారా పంపించాలి. సో సో బేసికలీ అదే, వీ బోత్ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ అగేన్స్ట్ బోత్ రెగ్యులర్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యాజ్ వెల్ యాజ్ వాలంటీర్స్ మీద కూడా వస్తుంది. అంటే దెర్ ఈజ్ ఎ కంప్లైంట్ రిగార్డింగ్ పిఎంస్ ప్రోగ్రామ్ ఉందంటే, పిఎం ప్రోగ్రామ్ అంతా హోమ్ మినిస్టర్ పరిధిలో వస్తాయి.
ఎస్పీజీ పరిధిలో ఉంటుంది. ఆ ఇష్యూ ఆల్రెడీ హోమ్ మినిస్ట్రీ తర్వాత ఎస్పీజీ పరిధిలో వెళ్ళిపోయింది. సో నేను దీనిపైన ఏం కమెంట్ చేయలేను, బట్ దట్ ఈస్ ఆల్రెడీ అండర్ ద కన్సిడరేషన్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ. అది ఐ కెనాట్ టెల్ ఆల్ దోస్ థింగ్స్ బికాజ్ నాకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ రావు. కానీ ఈ ఇష్యూ సీఈఓకి సంబంధం కాదు. ఈ ఇష్యూ బేసికలీ ఇట్ ఈస్ ఏ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీ అండ్ అదర్ థింగ్స్, కాబట్టి కన్సర్న్ అథారిటీ విల్ టేక్ యాక్షన్. సో నేను కూడా ఐ సెండ్ ఇట్ టు, బికాజ్ ఐ హావ్ సెండ్ ఇట్ టు ద గవర్నమెంట్ టు టేక్ అప్రోప్రియట్ యాక్షన్ ఇన్ దిస్. అందరూ వస్తారు. శాలరీస్కి దీనికి సంబంధం లేదు. ప్రభుత్వం అడ్వైజర్స్ని అపాయింట్ చేస్తుంది, అడ్వైజర్స్కి శాలరీ వస్తుంది. సో ఎంసీసీ వస్తే వాళ్ళని అక్కడ పోస్ట్ నుంచి తీసేయడం ఇట్లా ఉండదు. బికాజ్ ప్రభుత్వం ఈరోజు కూడా ఉన్నది, ఆల్దో దే డోంట్ హ్యావ్ వాళ్ళకి పాలసీ చేయడానికి ఒక అధికారం లేదు, కానీ ఈరోజు కూడా ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వంలో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఈరోజు కూడా ఉన్నది. బట్ వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఇస్తున్న ఫెసిలిటీస్ లైక్ ఆఫీషియల్ వెహికల్స్ ఇట్లాంటివి తీసేయడం జరుగుతుంది. శాలరీ అందరికీ వస్తుంది. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళ సంబంధించి పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉంటారు. దే ఆర్ ద పర్సన్ హు ఆర్ గోయింగ్ టు కంటెస్ట్ ద ఎలక్షన్, దే ఆర్ ద పర్సన్ హు ఆర్ గోయింగ్ టు ఫైట్ ద ఎలక్షన్. మంత్రికి శాలరీ వస్తుంది కాబట్టి ఆయన ఫైట్ చేయకపోతే ఇట్లా ఏమి ఉండదు కదా. సో కాబట్టి దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ ఆన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పార్టిసిపేటింగ్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీ, ఓన్లీ బ్యూరోక్రసీ మీద ఉంటుంది. యాజ్ ఐ సెడ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద టర్మినాలజీ అడ్వైజర్, ఐ హావ్ సే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో అందరూ ఉంటారు, మంత్రులు ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు. ఆ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు పొలిటికల్ పబ్లిసిటీ చేసుకోవచ్చు. అంటే వాట్ డూ యూ వాంట్ టు సే, అడ్వైజర్ ఈజ్ వాళ్ళకి అందరికీ మంత్రి సమానంగా అధికారాలు ఉంటాయి, మంత్రి పదవి కూడా ఉంటుంది. సో నేను ఒక జనరల్ టర్మ్ చెప్తున్నాను, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, దే ఆర్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. పొలిటికల్ పబ్లిసిటీ ఈజ్ దేయర్ వర్క్ అండ్ దేయర్ వాళ్ళ జాబ్ అదే. సో కాబట్టి చేస్తారు ఎలక్షన్ టైం. అంటే ఇఫ్ ఎనీ, ఐ హావ్ నాట్ సీన్ ఇట్ కాబట్టి నేను దీనిపైన కమెంట్ చేయలేను. కానీ ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది. పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, దేర్ ఇస్ నో బ్యాన్ ఏం లేదు. కానీ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. సో ఐఎమ్ నాట్ అవేర్, అది నేను చూడలేదు. చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ అప్పుడు వీ విల్ ఇష్యూ దెమ్ ఏ నోటీస్ టు అప్లై ఫర్ ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ దట్. నో, అది నేను బికాస్ ఐ హవ్ నాట్ సీన్ ఇట్, సో నేనే కమెంట్ చేయలేను దీని మీద. బట్ ఎనీథింగ్ విచ్ పొలిటికల్గా ఎక్కడైనా ఏమైనా అపీల్ ఉంటే దాట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్. ఇన్ వాట్ ఫామ్ హీ హాస్ డన్ ఇట్ ఇది చూసిన తర్వాతనే తెలుస్తుంది. అది సంబడి ఎవరైనా కంప్లైంట్ చేసి మాకు చూపించాలి, లేకపోతే మనము వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము చూస్తాం అది. బట్ చూసిన తర్వాత అది ఏ రకాలు ఉంది, దాంట్లో ఏం అపీల్ చేశారు, ఏం చేస్తున్నారు. బికాజ్ వాట్ హ్యాపన్స్ దట్ ఇది ఉంది, దిస్ ఈజ్ ఆల్సో ఏ పొలిటికల్ సింబల్. ఇది కూడా ఉండొచ్చు, ఫ్యాన్ కూడా ఉండొచ్చు, సైకిల్ కూడా అన్నీ ఉంటాయి, మనం వాడతాం, రోజు వాడతాం. బట్ దట్ డస్ నాట్ మీన్ పబ్లిసిటీ కదా. సో కేస్ టు కేస్ చూస్తాం. అంటే ఆ ఇష్యూ ఈసీఐ దృష్టిలో ఉన్నది, కంప్లైంట్ వెళ్ళింది. ఒక హైకోర్టు కేసు కూడా దీనిపైన ఉంది. హైకోర్టు కేసులో కూడా కన్సిడర్ చేయమని, రిప్రజెంటేషన్ కన్సిడర్ చేయమని హైకోర్టు కూడా, వారు కూడా ఆదేశాలు ఇచ్చినారు.
సో ఈసీఐ దృష్టిలో ఉంది, వాళ్ళు దీన్ని పరిశీలిస్తున్నారు, దీనిపైన సరైన ఆర్డర్ ఇస్తారు. అంటే క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ని ఇప్పటి నుంచి కౌంట్ చేయలేము, బికాజ్ దే హ్యావ్ నాట్ ఈవెన్ ఫైల్డ్ నామినేషన్ కూడా ఫైల్ చేయలేదు. నామినేషన్ ఫైల్ రోజు నుంచి ఆ రోజు నుంచి అంటే అప్ టు యా అప్ టు రిజల్ట్ డే కౌంటింగ్ డేట్. అంటే వైఎస్ఆర్ కాదు, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే జనరల్లీ వీ సెండ్ ఇట్ టు ద కన్సర్న్ పర్సన్ ఫర్ ఇమీడియట్ ఎంక్వైరీ. కొన్ని మనమే ఎక్కడైనా మనము వెరిఫై చేయగలిగితే ఒక్క డిసిషన్కి వచ్చేసి నోటీస్ ఇస్తాము, కొన్ని కింద లెవెల్ ఆఫీసర్కి పంపిస్తాము. సో నిన్న వచ్చినాయి, ఇంతకుముందు కూడా వచ్చినాయి, బోత్ పార్టీస్ నుంచి వస్తున్నాయి. సో వీఆర్ సెండింగ్ ఇట్ టు ద కన్సర్న్ పర్సన్ టేకింగ్ యాక్షన్. యాజ్ సూన్ యాజ్ వీ గెట్ ద రిపోర్ట్ ఫర్దర్ యాక్షన్ చేయాలి మేము చేస్తాము. అంటే ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ అంటే ఉన్న వాలంటీర్ని నాట్ టు ఇన్వాల్వ్ ఇన్ ది ఎనీ ఎలక్షన్ ప్రాసెస్ అండ్ దే ఆల్సో కెన్నాట్ బీ ఎంగేజ్డ్ అస్ పోలింగ్ ఏజెంట్స్. మళ్ళీ వాళ్ళు రిజైన్ చేసిన తర్వాత, లేకపోతే వాళ్ళని తీసేసిన తర్వాత, లేకపోతే వాళ్ళని కేసు పెట్టిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత కూడా వాళ్ళని పోలింగ్ ఏజెంట్గా పెట్టచ్చా లేదా అది కరెక్ట్ టైంలో మేము చెప్తామండి. ఐ నో కమెంట్స్ ఆన్ దాట్ థింగ్, బట్ ఇట్లాంటి ఇష్యూ భవిష్యత్తులో వస్తుంది, బిఫోర్ టైం ఉంది కదా పోలింగ్కి. సో వీ విల్ టేక్ అప్రోప్రియట్ టైంలో డిసిషన్ తీసుకుంటాం. అంటే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, అది దాంట్లో రాయకండి. మన దేశంలో కాదు, మొత్తం ప్రపంచంలోనే ఎవరైనా మర్డర్ చేస్తే ఊరి శిక్ష ఎప్పటి నుంచి ఉంది, కానీ మర్డర్ ఆపలేదు. సో ఇట్స్ మనుషులు, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. తప్పు చేస్తారు, తప్పు చేసిన తర్వాత మనము శిక్ష ఇవ్వాలి, అదే ఇవ్వచ్చు, వీ కెనాట్ శిక్ష ఇవ్వచ్చు, శిక్ష ఇస్తున్నాం. మేము ఏమైనా దీనికి వెనక అంటే వీఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ యాక్షన్, టైమ్లీ యాక్షన్, అప్పుడు మీరు చెప్పండి. కానీ నా అధికారంలో ఉన్న యాక్షన్ తీసుకున్న తర్వాత వాళ్ళని సరైన శిక్ష పడడం నా, దాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, అది మేము చేస్తాము. ఈరోజు కొంతమంది తప్పు చేశారు, బహుశా కొంతవరకు ఎఫెక్ట్ రేపు ఉంటుంది. మళ్ళీ ఒక వారం 10 రోజుల వరకు మనము ఇది ఎక్సైజ్ చేస్తే నాకు అంటే ఐ బిలీవ్ దట్ చాలా వరకు దీనికి కంట్రోల్ అవుతుంది. అంటే ఇఫ్ బెనిఫిట్ ఈజ్ ఆల్రెడీ బీన్ రిలీజ్డ్ 16th ముందు, ఎంసీసీ చేసిన ముందు ఓ బెనిఫిట్ ఆల్రెడీ రిలీజ్ చేసేసారు అప్పుడు ఆ డేట్లో, అది వెళ్ళ తప్పు ఏం లేదు. కానీ 16 తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తే పర్మిషన్ తీసుకోవాలి. అంటే కంప్లైంట్స్కి యాజ్ ఐ సెడ్, ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే మేము ఇంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒంగోలు సిఓ జిల్లా పరిషత్ మీద కంప్లైంట్ వచ్చింది, ఒంగోలు డిపిఓ మీద కంప్లైంట్ వచ్చింది, కలెక్టర్కి పంపించాము, ఆయన రిపోర్ట్ ఇచ్చినారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ రోల్ లేదు, కానీ ఆయనకి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ ఒకటి ఉంటుంది. డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అంటే వాళ్ళు ఎలక్షన్ టైంలో క్యాష్ ఏమైనా పట్టుకున్నప్పుడు సరైన ఆధారాలు చూపిస్తే దీన్ని రిలీజ్ చేయడానికి వాళ్ళ దగ్గర పవర్స్ ఉంటాయి, దట్స్ ఎలక్షన్ డ్యూటీ. సో ఆయన హీ విల్ బీ హెడ్, అంటే ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారం సిఓ జిల్లా పరిషత్ ఈజ్ హెడ్.